చాలా చాలా స్పెషల్ రోల్లో కనిపించారు అని చెప్పాలి శరణ్య ప్రదీప్ గారు ప్లీజ్ వెల్కమ్ అలాగే ఈ సినిమా ఈరోజు ఆడు ఆడు అంటూ ఉంది సినిమాలో థియేటర్స్లో ఇరగాడుతుంది మరి ఇలాంటి వండర్ఫుల్ సాంగ్కి కంపోజ్ చేసినటువంటి విజయ్ పోలకి మాస్టర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఎ వెరీ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి మాస్టర్ మనందరికీ తెలుసు పుష్ప సాంగ్స్కి మనం ఏ రేంజ్లో స్టెప్లు వేయిస్తున్నారో ఆయన మన చేత రండి మాస్టర్ శరణ్య గారు మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీడియాకి థ్యాంక్ యూ మా సక్సెస్ని మా మూవీ బిగినింగ్ నుంచి ఈరోజు సక్సెస్ మీట్ వరకు మాకు సపోర్టివ్గా ఉన్నందుకు మీడియా అండ్ రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ ముందుగా చీఫ్ గెస్ట్ సందీప్ గారు దిల్ రాజు గారు బనివాస్ గారు అండ్ అవర్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ దిల్ రాజు గారు ముందు చాలా రోజుల తర్వాత నిలబడి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు నేను ఫిదా మూవీ నుంచి ఈరోజు ఈ స్టేజ్ వరకు రావడానికి దిల్ రాజు గారు అండ్ శేఖర్ గారు శేఖర్ సార్ గారు కారణం సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ నేను ఏదో ఒక సినిమా చేద్దాము నాకు సాటిస్ఫాక్షన్ కోసం నాకు సినిమాల్లో చేయడం ఇష్టం ఒక్క సినిమా చేద్దాం తర్వాత ఏ సినిమా రాకపోయినా పర్వాలేదు అనుకున్నాను అలాంటిది నాకు దిల్ రాజు గారి ప్రొడక్షన్లో శేఖర్ కమల సార్ డైరెక్షన్లో సినిమా పడి ఈరోజు నేను కా మూవీ సక్సెస్ మీట్ వరకు రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజు సార్ మీ సపోర్ట్ వల్ల ఇంకా న్యూ కమర్స్ చాలామంది వస్తున్నారు ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ చాలామంది న్యూ యాక్టర్స్ రావాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ విషయం అయితే నేను ఎప్పుడు ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను నాకు మూవీ కెరియర్లో మీరు లైఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ అండ్ బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు అంబాజీపేట నుంచి నా జర్నీ మీతోని క్యారీ ఆన్ అవుతుంది అండ్ ఐమ్ హ్యాపీ ఇలాగే మీతో ఇంకా మీ కాంబినేషన్లో ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్స్ సందీప్ గారు సుజిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్కి ఈ రోల్కి నేను కరెక్ట్ అని చెప్పి మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఐ హోప్ ఐ గేవ్ మై బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాననే అనుకుంటున్నాను థ్యాంక్ యూ కిరణ్ గారు మీకు కూడా నన్ను ఓకే చేసి అది నాకు తెలిసి వన్ వీక్లో జరిగిపోయింది లైక్ నేను రావడము వినడము చేస్తా అని అనేసుకోవడము అంతా వన్ వీక్లో జరిగిపోయింది నేను షూటింగ్లో ఉన్నది త్రీ డేసే కానీ ఈ డిపార్ట్మెంట్తో ఈ టీంతో ఇంకొన్ని రోజులు జర్నీ ఉంటే బాగుండు అనిపించింది అలాంటి టీమ్ ఇది థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా ఈరోజు సక్సెస్ మీట్ వరకు రావడానికి కారణం మీరు పిల్లర్స్ అండి మీరు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఐ డోంట్ నో ఇంకొంచెం టైం పట్టేదేమో మేబీ ఇంకొంచెం టైం బట్టి అప్పుడు కూడా సక్సెస్ మీట్ చేసుకునే వాళ్ళం అలాంటి స్క్రిప్ట్ ఇది కిరణ్ గారు మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ నుంచి అది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నిజం చేసింది మీరు మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను సక్సెస్ మీట్లో మాట్లాడతా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ కంగ్రాచ్యులేషన్స్ ఇలానే ఇలానే మీరు టైం తీసుకున్నా సరే హిట్లు కొట్టండి మీ సినిమాలు మేము చూస్తాము ప్రతి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది మీ మూవీస్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ థ్యాంక్ యూ అండి నిజంగా మూవీ అందరూ ఆల్మోస్ట్ చూసేసి ఉన్నారు ఇంట్రాగేషన్ రూమ్స్ అనేవి ఒక ఊమ్ క్రియేషన్లో మీరు భలే చేశారండి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఓ ఇది ఇదా అని అలా తెలిసింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా సీజీ చాలా బాగున్నాయండి సీజీ వర్క్స్ అన్నీ అండ్ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి వాళ్ళ కష్టం ఇక్కడ క్యారవైన్స్ దగ్గర నుంచి సెట్ వరకు సెట్ నుంచి క్యారవైన్స్ దగ్గర సెట్లో అసలు ఎంత కష్టపడతారో వాళ్ళు మూవీ షూటింగ్ తర్వాత కూడా ఎడిటింగ్ దగ్గర ఒకళ్ళు లేకపోతే డిఐ దగ్గర ఒకళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అయినో ఈపీ గారు చెప్పినట్టు వాళ్ళ కష్టం కనిపించదు సక్సెస్ కనిపిస్తుంది సో వాళ్ళ కష్టం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి మెచ్చుకోవాలి అదొకటే కాదు మన డిఓపీస్ డిఓపీస్ ఇద్దరు ఎంత కష్టపడ్డారో నేను ఉన్న మూడు రోజుల్లో చూశానండి త్రూ అవుట్ షెడ్యూల్స్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయో నాకు కరెక్ట్గా ఐడియా లేదు బట్ మీరు మీ టీం చాలా కష్టపడ్డారని కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ మీకు కూడా అండ్ ఆల్ ద బెస్ట్ అండి డైరెక్టర్స్ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ ఇలాగే మీరు ఫస్ట్ డెబ్యూకే హిట్ కొట్టారు ఇంకా కూడా హిట్ కొట్టాలి అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి మూవీ సక్సెస్ మీట్ వరకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ అసలు ఎంత అదిరిపోయిందండి సీట్లలో కూర్చుంటే ఇట్లా అదురుతుంది ప్రతి ఒక్క సీన్కి అంత ఇంపాక్ట్ రావడానికి కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ గూస్బమ్స్ వచ్చేస్తాయి ఒక్కొక్క దగ్గర మ్యూజిక్ అంత పర్టికులర్గా వింటుంటే అండ్ ఎవ్రీథింగ్ నేను ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేశాను అనుకుంటున్నాను మా ప్రొడక్షన్ మేనేజర్స్ అక్కడ మాకు ఫుడ్కి అంతా అరేంజ్ చేసిన ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను చూడని వాళ్ళు ఇంకా చూడండి థియేటర్స్ వీక్ డేస్లో కూడా బుక్ అయిపోతున్నాయి హౌస్ఫుల్ అయిపోతున్నాయి ముందుగా బుక్ చేసుకొని ముందు వెళ్ళి సినిమా చూడండి థ్యాంక్ యూ సో మచ్